హాయ్ అండి, ఇది చూడండి. మీరు ఎప్పుడైనా చూసారా? ఇది చూస్తే కనుక కామెంట్ చేయండి. ఇదిగోండి, కొండి హైబ్రిడ్ తోటకూర అంటండి. మా అత్తయ్య వాళ్ళ ఊరు పెళ్ళికి వెళ్ళాను కదా, అక్కడ తీసుకొచ్చే కొమ్మ కూడా ఇచ్చింది, పెట్టు బతికిద్దని చెప్పి. మన పొదిగి నాకు ఎలా అయితే మొదుగులాగా వస్తుందో అలా మొత్తం చెట్టు అంతా అక్కడ వాళ్ళకి ఖాళీ స్థలంలో వేశారండి. అక్కడంతా బాగా మొదుగులాగా మొలిసింది. ఇదిగోండి, ఇదంతా ఒలిసాను నేను, ఆకులు ఆకులు ఒలుసుకొని. నేను ఇదేనండి ఫస్ట్ టైం చూడటం, హైబ్రిడ్ తోటకూర అంటండి ఇది. ఇదిగోండి, ఇలా ఆకులు ఆకులు ఒలుసుకోవాలి. చాలా టైం పడుతుందండి నాకైతే ఈ ఆకులు ఆకులు ఇదంతా ఒలుస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇవన్నీ ఒలిసాను. ఈ పూలు కూడా వచ్చినాయి ముదిరిని. ఇదిగోండి పువ్వు, అసలు ఎలా ఉంటుందో రేపు నేను పప్పు చేసి చూసి మీకు చెప్తానండి. ఇది పప్పు చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు చెప్పాను కదా, ఇది ఆకుకూర హైబ్రిడ్ తోటకూర పప్పు చేస్తున్నానండి. ఈరోజు మా లంచ్ వచ్చి తోటకూర పప్పు, టమాటా పచ్చిమిర్చి చట్నీ అండి. మీరు ఎప్పుడైనా తిన్నారా హైబ్రిడ్ తోటకూర? ఎలా చేయాలి, ఏమేమి చేయాలి వీటితో నాకు అసలు తెలియదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఆకుని, ఇప్పుడే ఫస్ట్ టైం వండుతున్నానండి ఈ ఆకు పప్పు. అత్తయ్య చెప్పారు, అత్తయ్య వండినంత బాగుందంటే తోసుకొచ్చాను అని పప్పు వేసేస్తున్నాను. ఎలా ఉందో చెప్తానండి వండాక. మీకు ఇంకే ఇది చూస్తే ఇంకా ఏమేమి చేసుకోవచ్చు తోట కొరకు చెప్పండి, నాకు కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. దీంతో మా మామూలు టమాటా పచ్చలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వేసేస్తున్నానండి. మీరు కూడా రైస్కి గంజి ఉంచుతారా అండి? నేనైతే గంజి ఉంచుతున్నాను, నేను మూడు బియ్యం తింటున్నాను కదా అందుకని గంజి తీస్తున్నాను. మీరు కూడా గంజి ఉంచుతారా? నేను చీరాల నాడి వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు పప్పిందులో తాలింపు వేసుకుంటే అందులో ఉడిగా లేపేస్తానండి. నేను సపరేట్గా బాగా పెట్టడం ఎందుకంటే ఇందులోనే వేసేసి ఆ ఉడిగా కొన్ని తీసుకొచ్చి తాలింపు పెట్టేస్తున్నాను. పప్పు తాలి చేసేసుకున్నాం అని ఉంటాయి. ఇందులో సాగు కలిపి మా వారికి ఇస్తే తాగుతారు. స్టార్ట్ చేస్తాము.
డాడీకి చెయ్యి. నేను గంజం చేయాలి కదండి, వాళ్ళు చెప్పాక నాడి గంజం వచ్చేసాక గంజించుకున్నాను. గంజం చేస్తే అన్నం బాగానే ఉంటుందండి. వేడి వేడి రైస్, తోటకూర పప్పు, టమాటా పచ్చిమిర్చి పచ్చడి, రొయ్యలు, గడ్డ పొడుపు, కొంచెం పచ్చడి, ఒడియాలు కాలిపోతుందండి. టమాటా పచ్చడి చాలా మంట ఘాటు ఘాటుగా చాలా బాగుంది. పప్పు చూస్తున్నాను చాలా బాగుందండి.